नमस्ते अंडे मुक्कलु बलंगा पेरगालंटे कंपोस्ट चाला अवसरम अलांटे कंपोस्ट इंट्लोने वंटिंटि व्यर्थालतो चाला ईजीगा वासन पुरुगु लेकुंडा तयारु चेयोच्चु नेनैते चाला सार्लु कंपोस्ट तयारु चेसानु नाकु इप्पटिवरकु एलांटि पुरुगु वासन रालेदु अलांटि कंपोस्ट तयारु चेसुकोवडं ఒకసారి చూపిస్తాను కంపోస్ట్ తయారు చేసుకోవడానికి డ్రమ్ము లేదా బకెట్ టబ్బు కుండి ఏదైనా తీసుకోవచ్చు నేనైతే డ్రమ్ తీసుకున్నానండి డ్రమ్ముకి చుట్టూ హోల్స్ పెట్టాను ఈ హోల్స్ ఎందుకంటే గాలి సర్క్యులేషన్స్ బాగా జరిగి కంపోస్ట్ తొందరగా అవ్వడానికి 90 డేస్లో అయ్యే కంపోస్ట్ 75 డేస్లో అయిపోతుంది తర్వాత బాటంలో హోల్స్ పెట్టాను 3 హోల్స్ పెట్టాను ఈ హోల్స్ ఎందుకంటే ఇందులో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ ఈ దీంట్లోకి రావడానికి ఈ వాటర్ కూడా కంపోస్ట్ వాటర్ అండి ఇందులో నుంచి రిలీజ్ అయిన వాటర్ కంపోస్ట్ వాటర్ ఈ వాటర్ని కూడా ఒక మగ్గుకి రెండు మగ్గుల వాటర్ డైల్యూట్ చేసుకొని మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఇది ఇవ్వడం వల్ల కూడా మొక్కలు బలంగా పెరుగుతాయి డ్రమ్ములోని ఎక్సెస్ వాటర్ టబ్బులో పడడానికి హైట్గా ఇటు అటు రెండు రాళ్ళు పెట్టుకొని దానిపైన డ్రమ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ ఇందులో పడుతుందండి పడిన తర్వాత ఇది నిండిన తర్వాత ఒకటికి రెండుగా డైల్యూట్ చేసి మొక్కలకు ఇచ్చుకుంటానండి ఇందులో నేను ఆల్రెడీ 1 మంత్ నుంచి కంపోస్ట్ వేశానండి కంపోస్ట్ అవుతుంది మీకు నేను ఎలా వేసుకోవాలి అన్నది ఒకసారి చెప్తాను ఫస్ట్ ఇందులో మనం హోల్స్ పెట్టాం కింద ఆ హోల్స్ దగ్గర రాళ్ళతో క్లోజ్ చేయాలి కింద ఓన్లీ వాటర్ మాత్రం పోవడానికి రాళ్ళు పెట్టలేదంటే మట్టి అంతా కొట్టుకుపోతుంది దానివల్ల దానికోసమని మనము రాళ్ళు పెట్టుకోవాలి తర్వాత కొంచెం మట్టి వర్మీ కంపోస్ట్ లేకపోతే పశువులది మాగిన పశువుల పేడ రెండు కలిపి మట్టి మాగిన పశువుల పేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలిపి కింద 1 ఇంచ్ వరకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎండుటాకులు మనం గార్డెన్లో వచ్చేటువంటి ఎండుటాకులు మాత్రమే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దీంట్లో ఎండుటాకులను మాత్రమే వేసుకోవాలండి పచ్చాకులు వేసుకోవడం వల్ల వాసన పురుగు పడుతుంది అందుకని ఎండుటాకులు మాత్రమే వేసుకోవాలి తర్వాత కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ అంటే పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలు కోడిగుడ్డు పెంకులు ఎలాంటివైనా పర్లేదు కానీ వండి పడేసేటువంటివి మాత్రం కాదు వండిని అంటే అన్నము కూరలు ఇలాంటివన్నీ వేయకూడదండి దానికి కూడా వాసన పురుగులు వస్తాయి ఎట్లా అంటే మనం పల్లెటూర్లలో అయితే పొలాల పక్కలలో అవన్నీ వేసి పడేసినా కానీ అవి కంపోస్ట్ అయిపోతాయండి కానీ ఇక్కడ టెర్రస్ గార్డు పైన ఇందులో వేస్తే పురుగు వాసన వస్తుంది అది చుట్టుపక్కల బాగా ఇబ్బంది కలుగుతుంది అందుకని ఎండుటాకులు కిచెన్ వేస్ట్ మాత్రమే ఇందులో వేసుకోవాలి తర్వాత ఇంకొక లైట్గా ఒక్క లేయర్ జస్ట్ ఇలా చల్లుకోవాలండి కొంచెం మళ్ళీ మట్టి చల్లుకొని తర్వాత మళ్ళీ ఎండుటాకులు అండి ఎండుటాకులు మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఫస్ట్ కింద వరకు నేను వేసింది ఇప్పటి వరకు వేసింది నల్లగా అయిపోయి ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయిందండి అయినా కానీ నేను తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ ఎండుటాకులు వేస్తాను ఈ డ్రమ్ము నిండేంత వరకు అలా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ వెళ్తాను ఇప్పుడు మళ్ళీ ఎండుటాకులు అండి ఇదిగోండి ఎండుటాకులు అంటే ఇలా అండి దీంట్లో పేపర్లు అలాంటివంతా ఏం ఉండకూడదండి ఓన్లీ ఎండుటాకులు ఇదిగోండి అలాంటివి ఏం ఉండకూడదండి ఎండుటాకులు మొత్తం మా పనమ్మ అయ్యి పైన గార్డెన్ అంతా ఊడ్చి ఇందులో వేసి పెట్టిందండి ఇందులో వేసి పెట్టింది ఇదిగోండి ఇందులో 2 డేస్ ఆకులు అండి ఇవి ఎత్వామ్స్ చూడండి ఎలా ఫామ్ అయిపోయాయి వర్షం పడింది కదండి
ఎర్త్వర్మ్స్ ఎలా ఫామ్ అయిపోయాయో చూడండి. ఈ కంపోస్ట్ 2 డేస్ 3 డేస్ అయిందండి. మా పనమ్మ ఇందులో వేసి పెట్టి 2 టాకులు అండి, అది 2 టాకులు ఒక లేయర్ వేసుకొని ఇలా వేసేసి ఇప్పుడు కిచెన్ వేస్ట్ అండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ చేసుకోవాలండి. అంటే చూపిస్తానండి, ఇందులో కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఎగ్ పీల్స్, టీ పొడి, మనం టీ తాగింది పెట్టుకుంటాం కదండి, అందులో మిగిలిపోయిన టీ పొడి, ఫ్లవర్స్, ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నీ అండి, అన్నీ ఉన్నాయి. ఇది కూడా మా ఇంట్లో కిచెన్ వేస్ట్, 2 డేస్ కిచెన్ వేస్ట్ అండి. ఇది 2 డేస్ కిచెన్ వేస్ట్. ఇలా చేసుకొని దీనిపైన మళ్ళీ మట్టి కంపోస్ట్ కలిపిందండి, మట్టి కంపోస్ట్ కలిపింది. కంపోస్ట్ తర్వాత కంపోస్ట్ వేయకపోయినా పర్లేదండి, ఒట్టి మట్టి వేసుకున్న చాలు. మట్టి కంపోస్ట్ కలిపింది, ఇలా జస్ట్ ఇలా వేసుకుంటానండి, జస్ట్ ఇలా మట్టి కొంచెం వేసుకుంటాను, అంటే ఎక్కువ వేయను. నేను కింద ఆల్రెడీ అడుగులు చాలా వేసాను, అడుగులో చాలా వేసాను, అందుకని పైన జస్ట్ అవి కనిపించకుండా వేస్తానండి, అంతే, అవి కనిపించకుండా వేస్తాను. కిచెన్ వేస్ట్ అవన్నీ కనిపించకుండా ఇలా వేసుకుంటాను, అంతే అండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మజ్జిగ కానీ లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు అండి, మనము ఇంట్లో వాడి మిగిలిపోయి పక్కకు పడేస్తామండి, అది అలా పడేయకుండా ఇందులో తీసుకొచ్చి ఇలా పడేయడమే అండి మజ్జిగ. ఈ మజ్జిగ బియ్యం కడిగిన వాటర్ వల్ల కంపోస్ట్ తొందరగా అవుతుందండి, కంపోస్ట్ తొందరగా అయ్యి బాగా ఎత్వర్మ్స్ ఫామ్ అవుతాయండి. ఇప్పుడు మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు, వాటరు అప్పుడప్పుడు చిలకరిస్తూ ఉండాలండి, ఎందుకంటే అవి చిలకరించడం వల్ల తొందరగా కంపోస్ట్ తయారవుతుంది, అండ్ దీని లోపల ఎత్వర్మ్స్ ఫామ్ అయి ఉంటాయండి, అవి చనిపోకుండా ఉంటాయి, ఎందుకంటే ఎత్వర్మ్స్ ఉండడం వల్ల తొందరగా ఈ వెజిటేజ్ అంతా తిని మనకి కంపోస్ట్ తయారు చేస్తుంది, దానివల్ల మనం అప్పుడప్పుడు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. తర్వాత డ్రమ్ని ఇలా ఓపెన్గా వదలకూడదండి, ఎందుకంటే వర్షానికి ఎండకి తడిచి కంపోస్ట్ పాడవుతుంది, అందుకని నా దగ్గర దీనికి సరిపోయే మూత లేదండి, అందుకని నేను ఇలా ఒక సంచి ఒక మూతని ఇలా పెట్టుకొని దానిపైన ఒక ఇటుకను పెట్టుకున్నానండి బరువుగా. ఇలా పెట్టుకోవడం వల్ల గాలికి ఎగరకుండా వర్షం వాటర్ ఇందులో పోకుండా ఉంటుంది, అంతే అండి. ఇప్పుడు ఇందులో నుంచి ఎక్సెస్ వాటరు ఈ టబ్లో పడతాయండి. ఈ టబ్లో పడిన వాటర్ని ఒక భాగానికి 2 భాగాలు చేసి ముక్కలకి ఇచ్చుకుంటానండి, ఇంతేనండి. 95 డేస్లో అవ్వాల్సిన కంపోస్ట్ 75 డేస్లో కంప్లీట్ అయ్యి కొత్త ముక్కలను పెట్టుకుంటానండి. ఇలాగే మీరు కూడా చాలా ఈజీగా కంపోస్ట్ ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసి ముక్కలు పెట్టుకోవాలని ఆశిస్తున్నాను. నమస్తే, నేను రాధిక, రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్.